హాయ్ అండి వెల్కమ్ టు సింధు ట్రెసెల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ చూసేద్దాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆల్రెడీ కొంచెం వేసాను ఇవైతే మనకు ఈ షేప్ ఉన్న బీడ్స్ తీసుకోవాలండి ఇవి రైస్ షేప్ అంటాం అనమాట మనకి రైస్ ఇలానే ఉంటుంది కాబట్టి అట్లా అంటాము ఆ బీడ్స్ ఇలా తీసుకోవాలండి ఇవి కొన్ని మనకు కొంచెం హెవీనే పడతాయి ఈ డిజైన్కి అయితే ఇది క్రోష వర్క్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నార్మల్గా నీడిల్తో నాట్ వేసేసుకొని ఇలా మనం ఇలా బీడ్స్ ఒక తీసుకొని ఇలా చేసుకోవాలి ఈ గ్యాప్ ఉంది చూడండి ఇది హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదండి కొంచెం మీరు అటు ఇటు అయినా పెట్టుకోవచ్చు మరి దగ్గరగా వేసుకుంటే బాగా రాదనమాట కొంచెం దూరమే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మనం ఈ బీడ్ని ఇలా తోటి ఇలా థ్రెడ్లోకి పంపించి అక్కడ లాక్ చేయాలి లాక్ చేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ లాగి మళ్ళీ మనం ఆ బీడ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏదైతే లాగి ఉంటామో దాంట్లోకి ఆ ఆ బీడ్ని ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇలా ఇక్కడ మళ్ళీ లాక్ చేయాలండి లాక్ చేసి శారీకి అయితే మళ్ళీ ఇలా గుచ్చాలి ఇలా గుచ్చి ఇలా తీయాలి la interbata సేమ్ మనకి ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఇట్లానే వేసుకుంటూ వెళ్ళాలి అంటే గ్యాప్ కొంచెము ఎక్కువ మరీ దగ్గరగా వేసుకుంటే బాగా రాదు కొంచెం దూరమే ఇవ్వండి బెటర్గా ఉంటుంది అనమాట మరి ఎక్కువ దూరం ఇచ్చినా కూడా మీకు మీకు ఈ వీ షేప్ అనేది రాదనమాట ఇట్లా లాగినట్లు అవుతుంది కాబట్టి మరీ దగ్గర ఉండకూడదు మరీ దూరం ఉండకూడదు చూసుకొని మీరు డిజైన్ చేసుకోవాలి మీకు వేసేటప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత దూరం వేస్తే నీటుగా వస్తుంది అని దాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి మరీ దగ్గరగా లేదు మరీ దూరం లేదు మీడియంగా వేసుకోవాలి ఇలా మొత్తం టోటల్ మనం శారీ అంతా వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇలా వేసుకుంటే మనకు డిజైన్ అనేది నీట్గా సెట్ అవుతుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది ఫస్ట్ స్టెప్ మనకు సెకండ్ స్టెప్ కూడా వేసుకోవాలి సేమ్ ఇదే నీడిల్తో వేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు నేను అది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇదే మనకు నీడిల్తో ఎట్లా వేసుకోవాలి అనేసి అంటే దానికి థ్రెడ్స్ యూజ్ చేసి అట్లా వేసుకోవచ్చు ఇది క్రోషాతో వేసుకునే వాళ్ళు ఇట్లా ఈజీ అనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేశాను మళ్ళీ సేమ్ అక్కడ ఎండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి జస్ట్ నాట్ వేసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా వేసుకోవాలి జస్ట్ ఒక బీడ్ వేసిన తర్వాత గ్యాప్ ఇస్తున్నాను అంటే జస్ట్ సింగిల్ త్రీ చైన్స్ నేను నా వేసేసాను లాక్స్ వేసిన తర్వాత మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను బీడ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ శారీకి అయితే ఇలా అంటే మనం ఫస్ట్ లేయర్ వేసాం కదండీ దానికి నేను ఇలా కుచ్చి తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో ఇట్లా బ్లాక్ చేస్తున్నాను అనమాట దాన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇట్లా బ్లాక్ చేయాలి ఇలా ఇలా చేయాలన్నమాట మనం ఏదైతే యూ షేప్ అని వచ్చిందని చెప్పాను కదా ఆ యూ షేప్లో మనము ఇలా తీసుకోవాలి మళ్ళీ ఈ బీడ్లోకి ఇలా తీసుకొని ఏదైతే మనం థ్రెడ్ లాగి ఉంటామో ఆ లాగిన థ్రెడ్లోకి ఈ బీడ్ని పంపించేసి మళ్ళీ అక్కడ లాక్ చేయాలి చూడండి ఇట్లా మనం ఆ సిక్స్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని లాక్ చేసి జస్ట్ చేయిన్స్ వేసేసుకోవాలి మనం నీడిలో ఏదైనా తీసుకోవచ్చండి ఇవి చిన్నవి ఉంటాయి కాబట్టి ఎయిట్ నెంబర్ తీసుకుంటే మనకు ఈజీగా మనకు ఆ బీడ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది మనము ఇంకా నైన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు ఈ థ్రెడ్స్ అనేవి ఒక్కోసారి మిస్ అవుతుంటాయి అనమాట చిన్న లూప్ ఉంటుంది కదా దానికి లాక్ అనేది అందుకు మిస్ అవుతుంటాయి అంటే మనం బెటర్గా ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు దీనికైతే నేను ఎయిట్ నెంబర్ యూజ్ చేశాను ఇలా మనకి యూ షేప్ వి షేప్ ఎక్కడ ఉందో వి షేప్ అనేది అక్కడ మనం ఇది బ్లాక్ చేసి నాట్ వేయాలి ఇలా ఇలా లాక్ చేసేస్తే మనకు అది కంప్లీట్ అయిపోతుంది మిడిల్లో గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటే మనం అక్కడ డిఫరెంట్గా మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట కుచ్చు లాగా కానీ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు మీరు కుచ్చు వేసుకోకూడదు అనుకుంటే జస్ట్ మొత్తం అంటే మనము ఏ చైన్స్ సేమ్ లేకుండా ప్లెయిన్గా ఫస్ట్ లేయర్ మనం ఎలా వేసుకున్నామో అలా వేసేసుకోవచ్చు మొత్తం అంటే మాకు కుచ్చు ఏం వద్దు జస్ట్ బీడ్స్ తోటే మొత్తం కావాలంటే సేమ్ మొత్తం అట్లానే వేసేసుకోవచ్చు ఫస్ట్ లైన్ ఎట్లా వేసామో గ్యాప్ లేకోకుండా బీడ్కి బీడ్కి అట్లా మొత్తం అలా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను ఒక్కోసారి మనం కంటిన్యూగా అలానే వేస్తుంటాం కదా మర్చిపోయి అట్లాంటప్పుడు మిస్ అవుతుంటుంది ఇందాక నేను మర్చిపోయాను అనమాట బీజ్ అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వడం మళ్ళీ తీసి నేను వేసుకున్నాను కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే కుచ్చు వస్తుంది కదండి కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి ఇలా మొత్తం వేసుకుంటాం కాబట్టి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఇలా వచ్చేస్తుంది మనం ఈ స్టెప్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ ఫస్ట్ ఇది మనం ఇంకో స్టెప్ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు కానీ అప్పుడు ఇక్కడ సెకండ్ స్టెప్లో మనం గ్యాప్ ఇవ్వకూడదు అనమాట మిడిల్లో కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అది మళ్ళీ థర్డ్ స్టెప్లో మనం గ్యాప్ ఇస్తే మనం కుర్చు వేసుకోవడానికి వస్తుంది అప్పుడు కొంచెం అంటే మనకు లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట డిజైన్ అనేది ఇప్పుడు కొంచెం ఉండేది ఇంకొక స్టెప్ పెరుగుతుంది డిజైన్ అనేది కొంచెం గ్రాండ్గా ఇంకొంచెం గ్రాండ్గా వస్తుంది అలా ఉంటుంది ఇలా వేసుకోవాలి చూడ్డానికి మనకు చాలా బాగుంటుందండి డిజైను బీడ్స్ తోటి ఇట్లా వేసుకుంటే వేరే వేరే బీడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే కొంచెం ఈ షేప్ మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఇలా వేసినప్పుడు అందుకు మనము ఈ షేప్ యూజ్ చేస్తాము అవే గో అంటే రౌండ్ బీడ్స్ అలా వేసినప్పుడు మనకి ఇలా యూ షేప్ అనేది రాదనమాట అవి ఇట్లా దగ్గర దగ్గరగా వచ్చినట్లు అయిపోతుంది కాబట్టి బీడ్స్ చూసుకొని యూజ్ చేసుకోవాలి ఇట్లా డిఫరెంట్ షేప్ ఉన్నవైతేనే మనకి ఈ డిజైన్ కరెక్ట్ సెట్ అవుతుంది ఇట్లా చిన్న బీడ్స్ కాకుండా మీరు పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చు ఈ బీడ్స్ ఇవి మొత్తం ఇట్లా కంప్లీట్గా వేసుకోవాలండి ఈ డిజైన్ అనేది అది మిస్ చేయద్దు అనమాట కంపల్సరీ మనము ఆ ప్లేస్ అనేది వదలాలి ఆ టూ బీర్స్ వేసినప్పుడు ఫస్ట్ దాంట్లో అయితే మనం లాక్ వేసేసి డైరెక్ట్ నాట్ చేసేసాం కదా దీనికి ఇక్కడ లాక్ చేసేసాక మళ్ళీ త్రీ చైన్స్ వేయాలి కంపల్సరీ త్రీ చైన్స్ వేస్తేనే మనకు అది డిజైన్ అనేది వేయడానికి వస్తుంది అలా ఉంటుంది డిజైన్ అంతా ఈ డిజైన్ అంతా ఇట్లానే వేసేసుకోవాలండి ఇది సెకండ్ స్టెప్ మనకు సెకండ్ స్టెప్ అంతా ఇలానే వేసుకోవాలి మనకు బాగా దగ్గర దగ్గర వచ్చేస్తుంది అనమాట కుచ్చు అనేది చాలా బాగా వస్తుంది అలా సేమ్ డిఫరెన్స్ ఏం ఉండదండి కొంచెం చేంజ్ ఉంటుంది కానీ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్ వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఈ డిజైన్ కొంచెం గ్రాండ్ కూడా వస్తుంది అనమాట క్రోష వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఈ డిజైన్ వేసుకోవడం గ్రాండ్గా అనిపిస్తుంది మనకి క్రోషా వర్క్ వేసుకున్నట్లు అనిపిస్తుంది కానీ క్రోష అనేది మొత్తం కనిపించదు కానీ ఇది మొత్తం క్రోషా వర్క్తో వేసినట్లే ఉంటుందన్నమాట డిజైన్ అనేది మనకు అనిపిస్తుంది ఇలా మొత్తం వేసేసుకోవాలి ఆ పైన ఏదైతే ఉందో అక్కడ మనము బ్లాక్ చేయాలి ఇలా వచ్చేస్తుంది ఈ గ్యాప్స్ అన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ప్రతిదానికి ఇట్లా గ్యాప్ వస్తుంది మనం మనం దగ్గర వేసుకునే కొద్ది ఇవేంటంటే ఒక దాని మీద ఒకటి ఇట్లా వచ్చినట్లు అవుతాయి కాబట్టి డిస్టెన్స్ అనేది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కుచ్చులు వేసాక చాలా బాగుంటుందండి ఇవి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషను టూ కలర్స్ తోటి వేసుకున్నాను ఇక చూడండి టూ స్టెప్స్ అంటే వేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు ఇలా డైమండ్ షేప్లో ఇలా వచ్చేస్తుంది మనకి మిడిల్లో నేను ఏదైతే గ్యాప్ ఇచ్చానో అక్కడ కుచ్చు అనేది వేసుకోవాలి ఇలా వస్తుంది మీరు మొత్తం ఇలా వదిలేసుకోవాలన్నా వదిలేసుకోవచ్చు అనమాట డిఫరెంట్గా ఉంటుంది కొన్ని కొన్ని కొంచెం ఫ్యాన్సీ శారీస్కి అట్లా కూడా ఇలా వేసేసుకొని వదిలేసుకోవచ్చు మనకి కటింగ్ అనేది ఏం లేకుండా ఇట్లా కుచ్చులు వేసిన తర్వాత చూడండి దగ్గర దగ్గరగా కుచ్చులు వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అయితే చూసారు కదా చాలా బాగుంది కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేస్తాను బై బై టేక్ కేర్